హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ టీఎంఏం ఛానల్ మరి తాజాగా వెలువడినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్ర పదో తరగతి విద్యార్థుల యొక్క ఎగ్జామ్స్ పైన జస్ట్ నవ్ ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే దానికంటే ముందుగా ఈరోజు ఉదయం మన ఛానల్లో వెలువడినటువంటి వీడియో చూసుకున్నట్టయితే అందులో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్లలో గల సీటింగ్ విధానం పైన ఇవ్వడం జరిగింది విధంగా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సెంటర్లలో తీసుకునేటువంటి భద్రతా చర్యల గురించి అదే విధంగా ఇతరతర విషయాలపైన చర్చించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు హైకోర్టులో విచారణ ఉందని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ హైకోర్టులో జరిగినటువంటి విచారణలో భాగంగా హైకోర్టు వాళ్ళు తెలిపిన విషయాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మరి టెన్త్ ఎగ్జామ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం అనేది అత్యవసరంగా మీరు మాకు అనుమతించాలని మేము టెన్త్ విద్యార్థుల యొక్క పరీక్షలను నిర్వహించుకుంటామని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా వాళ్ళు వెలువడించడం జరిగింది అయితే హైకోర్టు వాళ్ళు దీన్ని విచారిస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీ తర్వాత మీరు పెట్టినటువంటి పిటిషన్ పైన మేము విచారణ జరిపి మీకు త్వరలోనే ఒక పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు షెడ్యూల్ కూడా తయారు చేసుకోమని కూడా వారు చెప్పినట్టు సమాచారం ఉంది ఫ్రెండ్స్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థుల పైన తీసుకుంటున్నటువంటి బాధ్యతను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా హైకోర్టులో కూడా వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము నైన్టీన్త్ తర్వాతనే మేము విచారణ చేస్తామని చెప్పడం జరిగింది సో అంతవరకు మనం వేచి ఉండాల్సిన పరిస్థితి మరి ఈ తెలంగాణ పదవ తరగతి పరి తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క లాక్డౌన్ను సద్వినియోగం చేసుకొని ప్రిపేర్ అవుతూనే ఉండండి పేరెంట్స్ కూడా అదేవిధంగా వారికి సహకరించి వారిని దగ్గరుండి శ్రద్ధ వహించి చదివించగలరని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది సో మనకు నైన్టీన్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మనకు పర్మిషన్ అనేది అతి త్వరలోనే వస్తుంది తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యాశాఖ వారు మనకు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పైన ఒక షెడ్యూల్డ్ అనేది విడుదల చేయడం కూడా జరుగుతుంది సో అంతవరకు మనం వేచి ఉండాల్సిందే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్